అందరికి జై భీమ్. నా పేరు సురన్న. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా ఈ వాచ్ తొడుక్కున్నానంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ షర్ట్ వేసుకున్నానంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు నేను ఇంత బాగా మాట్లాడుతున్నానంటే కారణం అంబేద్కర్ గారే. ఈరోజు నేను ఉద్యమం చేస్తున్నానంటే కారణం అంబేద్కర్ గారు. చదువుకున్నానంటే కారణం అంబేద్కర్ గారు. నేను ఏం చేసినా కానీ దానికి కారణం మాత్రం అంబేద్కర్ గారే. ఒకవేళ అంబేద్కర్ లాంటి మహానీయుడు కనుక ఈ లోకంలో జన్మించి ఉండకపోతే బహుశా మన బ్రతుకులు ఇంకా బానిసత్వంలోనే గడిచే విధంగా ఉండేది. నిజంగా ఇప్పటికీ భారత రాజ్యాంగం అమల్లో వచ్చి దాదాపు 72 సంవత్సరాలు అవుతుంది, కానీ నిజంగా పేదరికం మాత్రం పోవట్లేదు. అనిశ్చితం ఉంది, ఇంకా కొన్ని గ్రామాల్లో అంటరానితనం ఉంది. ఈ విధంగా చూస్తే అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు కారణం ఏంటి అని బాగా పరిశీలిస్తే ఒకటే ఒక ప్రధానమైన కారణం, రాజ్యాంగం అమల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగం నిజంగా రచించింది మహానీయుడే, కానీ నేడు రాజకీయ నాయకులు, దేశాన్ని పరిపాలిస్తున్న వారు దొంగలు, దొరలు. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నిజం చట్టం నాయకులకు చుట్టంగా అవుతుంది. చట్టం సామాన్యులకు ఒకలా పనిచేస్తే చట్టం అసమానులకు ఇంకోలా పనిచేస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే, ఇది రాతపూర్వకం ఉన్నప్పటికీ చట్టం రాజకీయ నాయకులకు ఒకలా ఉంటుంది, చట్టం సామాన్య ప్రజలకు మరోలా ఉంటుంది. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రశ్నించకుండా పోరాడకుండా మనమేం సాధించలేము. ఈరోజు అంబేద్కర్ గారిని మనం ఇంతగా పొగుడుతున్నామంటే, ఈరోజు అంబేద్కర్ గారిని ఇంత మేము కొలుస్తున్నామంటే, తనకు దండ వేస్తున్నామంటే, తన యొక్క వర్ధంతులు జయంతులు జరుపుతున్నామంటే తను చేసిన కృషి అంతా ఇంత కాదు. మహనీయుడయ్యాడు, తను చదువుకున్న చదువు ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు చదువుకోలేదు. అంత గొప్ప అంబేద్కర్ గారిని మనం కలిగి ఉన్నాం. తను రచించిన రాజ్యాంగాన్ని మనం నిజంగా చదువుతున్నామా లేదా? కాన్స్టిట్యూషన్ అందరికి తెలుసా తెలియదా? భారత రాజ్యాంగం పట్ల మనకు శ్రద్ధ ఉందా లేదా? మన హక్కులేంటో మనకు తెలుసా తెలియదా? మన ప్రాథమిక విధులేంటి మనకు తెలుసా తెలియదా? చట్టం రాజకీయ నాయకులు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకు ఎందుకు ఉపయోగపడట్లేదు, ఈ విషయాలు మనకు తెలుసా తెలియదా? బాగా గమనించండి మిత్రులారా. నిజంగా కనుక రాజ్యాంగాన్ని చదివే వారిగా ఉంటేనే మాత్రం సరిపోదండి, రాజ్యాంగాన్ని అనుసరించే వారిగా ఉండాలి మనం. చాలామంది 90% పీపుల్ రాజ్యాంగాన్ని చదువుతారు, కానీ 10% పీపుల్స్ కూడా రాజ్యాంగాన్ని అనుసరించరు, అంటే రాజ్యాంగాన్ని ఫాలో కారు. నువ్వు చికెన్ వండుతావు, మటన్ వండుతావు, ఎగ్ కర్రీ చేస్తావు, లేకుండా సంథింగ్ బిర్యానీ కర్రీ బిర్యానీ చేస్తావు, అంతా చేస్తావు, కానీ నువ్వు తినలేదనుకో నీ కడుపు నిండుదా? నిండదు. రాజ్యాంగం కూడా సర్వసాధారణంగా ఈ విధంగా ఉంటుంది. ఎట్లా అంటే చాలామంది రాజ్యాంగాన్ని ఇంట్లో పెట్టుకుంటారు, చదువుతారు, ఓకే బాగుంది, కానీ అనుసరించినప్పుడే దానికి విలువ వచ్చినట్టు. నేను రాజ్యాంగానికి విలువ లేదని చెప్పట్లేదు, రాజ్యాంగానికి విలువ ఉంది, కానీ మనం అనుసరిస్తున్నామా? రాజ్యాంగాన్ని అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలి. కేవలం జయంతులు చేస్తారు, జయంతులు అంటే అయిపోయింది, ఎక్కడనే సంబరాలు గుర్తొస్తాయి, జయంతులు అంటే అయిపోయింది, పూలమాలలు గుర్తొస్తాయి, జయంతులు అంటే సరిపోదు, వర్ధంతులు అంటే సరిపోదు, అయ్యో అయ్యో మా కోసం ఇది చేశాడు అది చేశాడు, ఓకే దట్స్ గుడ్ సూపర్ కంగ్రాచులేషన్, కానీ కేవలం చెప్తే సరిపోదు, మాటలతో చెప్తే సరిపోదు, చేతల్లో చూపించాలి. ఈరోజు దేశంలో అత్యధిక జనాభాలో ఉన్న మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బహుజనులు దేశంలో అత్యధికంగా ఉన్నారు, కానీ ఒక్కసారి బాగా గమనించండి పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, విద్యా విధానం ఏ విధంగా ఉంది, వైద్య విధానం ఏ విధంగా ఉంది, ఉపాధి ఉందా లేదా, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి లేదా. ప్రతిదీ ఆధారపడి మాత్రం చట్టం రాజ్యాంగం మీదనే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగం అనుసారం మేము పరిపాలన చేస్తాం, ప్రమాణం చేస్తారు పిచ్చోళ్ళు, కానీ వాస్తవానికి రాజ్యాంగం ఒకలా ఉంటే రాజకీయం మరోలా ఉంటుంది, రాజ్యాంగం ఒకటి చెప్తే రాజకీయం మరొకటి చెప్తుంది. అందరూ ఎలక్షన్ టైంలో అంబేద్కర్ గారి పేరుని వాడుకునేవారే, అంబేద్కర్ ఫోర్లకు దండలు వేసేవారు అందరూ ఎలక్షన్ టైంలో, కానీ నిజం చెప్పాలంటే ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటారు, కానీ నిజంగా రాజ్యాధికార దిశగా ఎవరు ఆలోచించలేదు. మిత్రులారా ఆలోచించేయండి,
ఒక యువకుడు సువర్ణ పాయకర చేస్తున్నాడు, అది అందరు తెలుసు. చాలామంది రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు గమనిస్తున్నారు. రండి అంటే ఎవరు రావట్లే. ఇంకా మీరు వచ్చినా రాకుండా నాకేం ప్రాబ్లం లేదు, ఒంటరి వాడిగా నేనే కొనసాగుతాను. నాకు నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం ఉంది, నేను రచించిన పొలిటిక్స్ పుస్తకం ఉంది. బెదిరింపులకు లొంగను, భయపడను. నేను ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్తాను. ఏ రాజకీయ నాయకులు భయపడిన ఎవరి దగ్గర నేను అమ్ముడుపోను. ఎవరో నాకు ఇచ్చిన వాళ్ళని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాంటి వాళ్ళు ఇస్తున్నాడు కాబట్టి ముందుగా వేస్తున్నా. ఒక్కటి మాత్రం గమనించండి, రాజ్యాంగం అమలులో వచ్చి ఇప్పటికి 72 సంవత్సరాలు అయినా కూడా నేటికి మన పేదరికం పోవట్లేదు. చాలామంది భజన చేస్తున్నారు, చాలామంది అగ్రపాటకు భజన చేస్తున్నారు. అంబేద్కర్ ఫోటో పెట్టి నిజంగా అంబేద్కర్ పూలమాలలు వేసి వర్ధంతులని జయంతులని చెప్పేసి ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు తప్ప అంబేద్కర్ యొక్క ఆశయాలు గుండా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ఎవరు ప్రచారం చేయట్లేదు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం, ఒక్కసారి గమనించండి. నేను చెప్పే తప్పే నాకు క్షమించండి, కానీ వాస్తవాలు గమనించండి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది, అంబేద్కర్ రాజ్యాంగం నిజంగా ఒకప్పుడు రాయకపోతే ఇప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు కట్టుకోవడానికి బట్టలు ఉండకపోయేది. నిజంగా ఈరోజు కెమెరా ముందు ఇట్లా మాట్లాడుతున్న దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో, మై బాస్ ఇస్ హీరో, దట్ బాస్ అంబేద్కర్. దయచేసి మీరు కూడా అంబేద్కర్ని గౌరవించడం నేర్చుకోండి. ఆయన కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలో మాత్రమే కాదు, హైందులకు కూడా, ముస్లిం క్రైస్తవులకు, సిక్కులకు, జైన్లకు, సకల జాతులకు, సకల మానవాళికి, మన దేశంలో ఉంటున్న ప్రతి ఒక్క మానవాళికి కూడా అంబేద్కర్ గారు నిజం చెప్పాలంటే దేవుడు లాంటివాడు. అంబేద్కర్ గారిని చదవడం కాదు, రాజ్యాంగం చదవడం కాదు, రాజ్యాంగాన్ని అనుసరించాలి. అంబేద్కర్ని చదవాలి. బహుముఖ మేధావులు చదివారు వాళ్ళు, గొప్ప వాళ్ళయ్యారు, మనం ఎప్పుడు గొప్ప వాళ్ళద్దు. థింక్ బిగ్ ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్. జై భీమ్, జై భారత్.